ఓ రథాన్ని దారంతో లాగుతున్నట్టుగా కొంత దూరం దాన్ని తీసుకుని వెళ్ళి ఒక చోట ఒక పోగులో కలపడం, తుడిచినటువంటి పత్రుల్లో కలపడం చేస్తూ ఉంటారు. ఇలా చేసి దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, నా ఇంట ఉన్నటువంటి చింత ఏదైతే ఉందో ఆ చింత అంతా కూడా తొలగిపోయి పూర్ణమైనటువంటి ఆయుర్దాయము, ధనము, ఐశ్వర్యము, పుత్రపుత్రికలతో నా గృహము, ఈ వీధి, ఈ గ్రామము కూడా శోభిల్లాలి అని చెప్పి ఆ రథపు ముగ్గుని ఏడ్చడంలో ఉన్నటువంటి అంతర్యం అని చెబుతారు. అయితే ఇక్కడ ఇంత విశిష్టంగా చేసేటటువంటి ఈ పండుగలో పూర్ణమైన పరమార్థం కూడా మరుగుతుంది. అదేమంటే చేసేటటువంటి ఈ అర్చనం, ఆరాధనం, పండుగ పరమార్థం ఏదైనప్పటికీ